Hi friends, good morning. So today morning breakfast and Bob kosam lunch prepare chestunnanu. So lunch entante first chicken prepare chestunnanandi. Ee roju lunch recipe ante kobbaranam and combination chicken curry ande. So first of all kadai pettukunnam ande, konchem heat chestunnanu. First oil add chestunnam ande. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి, కాస్త హీట్ ఎక్కాక పప్పులు వేసుకుందామండి. ఫస్ట్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. చికెన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. సో కరివేపాకు ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ చూసారు కదా, ఇది ఉల్లి పేస్ట్ అండి. ఉల్లిపాయ, ఆనియన్స్ ఒక 3 to 4 ఆనియన్స్, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెక్కలు ఒక 7-8 వెల్లుల్లి రెక్కలు తీసుకున్నామండి. అన్ని కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా గరగర. సో ఇప్పుడు దీన్ని ఈ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయినంత వేయించాలండి. పచ్చివాసన పోయినంత వేయించేద్దాము. ఇందులో కాస్త పసుపు యాడ్ చేద్దామండి. సో చూస్తారు కదండి, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. సో కొంచెం కలర్ఫుల్ వచ్చింది కదండి. సో ఇప్పుడు చికెన్ అండి, ఒక 300 grams చికెన్ అండి. సో చికెన్ అంతే వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి, బాగా కలుపుకుందాము. దీన్ని బాగా వేగనేద్దాము, కొంచెం మగ్గాలి. సో చూసారు కదండి, చికెన్ వేసాం కాస్త మగ్గింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నామండి. కారం వేస్తే అలా మూత పెడితే సిమ్లో ఉడుకుతుందండి. Thank you.
కారం యాడ్ చేసుకున్నాను. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నమాట. అలా సిమ్లో ఉడుకుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది ఫినిష్ అయిపోయింది. సో ఉప్పుగా ఆల్మోస్ట్ సరిపోతుంది బాబుగా కాబట్టి ఉప్పు కొంచెం చెప్పకుండా పర్వాలేదు తినేస్తాడు. సో ఇదండి ఆపేస్తున్నాను స్టవ్ అనేది. కుక్కడ కూడా విజల్స్ వస్తున్నాయండి. చూసారు ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో, బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.